వృక్ష రాశి దగ్గరికి వచ్చాక రాశి వ్యయాధిపతి రాశి సప్తమాధిపతి శుక్రుడు రాశికిలో వచ్చి ఉన్నందున దాంతో కేతు ఉండి సప్తములో ఉన్నటువంటి రాహు మల్ల ఈ శుక్రుడు చూస్తున్న వలన సుఖమైనటువంటి జీవన గమనము కలిగించదు సుఖమంటే ఏంటి ఆనందం సుఖం అంటే ఏదో మీరు లగ్జరీ అని లేకపోతే ఇంకా వేరే వేరే ఆలోచనలు వెళ్ళవకండి సుఖం అంటే గురుగారు చెప్పేశారు కదా సుఖం అంటే మనం పబ్బుకి వెళ్ళిపోతాము లేకపోతే చక్కగా కూడా సాయంత్రం వేయాలి ఏదైనా మనకు కదా అమృత అమృత తెలియాలి ఉంటారు కదా అవన్నీ పెట్టుకోండి ఎంజాయ్ అని మాత్రం అనుకోవకండి ఆనందంగా మానసికంగా ఆనందం పొందడమే నా తెలిసింది ఎవరు సుఖమయం అంటే సుఖం అంటే నా ఉద్దేశంలో నిత్యా ఆనందం ఎప్పుడు కూడా మనసు ఆనందంగా కూడా ఉండాలి అది ఆనందం అంటే నిత్యానందం కలగాలి మనకు అనేది నా అభిప్రాయంతో నేను ఈ మాట చెబుతున్నాను దీనికి మీకు కలుగుతుంది దాన్ని మీ ప్రయత్నంలో మీరు చేసిన పద్ధతులు మీ బియ్యపిండి ఇవన్నీ సింపుల్గా చెబుతాను మీ ఇంట్లో ఉండేది ఏదో నేను బదాలు బియ్యవాలో కట్టి పొడికొని ఏమని పెట్టమని లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద పళ్ళు ఏమని చెప్పాలా బియ్య పిండి బియ్యపిండి అంత పంచదార కలిపేసి పాలు పాలు బియ్యపిండి పంచదార ఈ మూడు బయట అవునా మూడు తెలిపే ఎందుకు చెప్పాను చెప్పు అర్థమైందా నీకు అసలు దాని రహస్యం శుక్రుడు అంటే తెలుపు శ్వేతవర్ణ రూపం దానికి అంటే ఈ ఒక్క మాట ఎందుకు చెప్పాను అసలు గురుగారు ఏదో పరి అన్ని పరిష్కారం అది చెప్పు అది చేసుకొని ఇది చేసుకుని ప్రతి దానికి పెద్ద లైన్ ఉంటుంది చెప్పడానికి టైం జరగలేదు చెప్పలేకపోతున్నాను నేను ఇక్కడ అలా ఆ మూడింటిని కలిపేసి చక్కగా కూడాను వీటిని ఇరవై ఉండలుగా చేయను చిన్న చిన్న ఇంతమే చాలు నాలక ఇరవై చేసేసి ఇరవైని మీ ఇష్టమైన దైవం దగ్గర పెట్టిన విజయం పెట్టండి ఏం నడుచు పెట్టిన విజయం పెట్టండి అవి తీసే పక్షులు చేయండి చూడండి వృక్ష వారికి కూడా నిత్యానందం జరుగుతుంది ఆనందో బ్రహ్మ అని అంటారు ఆనందో బ్రహ్మ అనేది వేరే రూట్లో ఉంటుంది కానీ నిత్యానందం జరగాలని నా యొక్క వృక్షరాశి భక్తుడు ఆశీర్వదిస్తున్నారు శుభం